ఈ వీడియోలో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో నుంచి ఒకరిని లక్కీ డ్రా ద్వారా ప్రకటించి వాళ్ళకి 10 రూపాయల ప్రైజ్ మనీని ఇస్తాను. అంటే 10 రూపాయల ప్రైజ్ మనీ గురించి ఎవరు ఆలోచించద్దు. మీరు పెట్టిన కామెంట్ ఏదైతే ఉంటుందో, మీరు సరైన సమాధానం చెప్పిన కామెంట్ ఉంటుంది కదా, ఆ కామెంట్ను వాళ్ళ పేరును నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. కామెంట్లో చెప్పండి ప్రశ్న ఏంటంటే, భీముడి రెండవ భార్య పేరు ఏంటి? భీముడి యొక్క రెండో భార్య పేరేంటి? ఈ వీడియోలో ఈ వీడియో పూర్తి చూసారంటే ఆ పేరు మీకు తెలుస్తుందండి. కామెంట్లో పెట్టండి, వందల మంది సమాధానం చెప్తారా. అయితే వాళ్ళలో మీ అదృష్టాన్ని మీరే స్వయంగా పరీక్షించుకోండి, లక్కీ డ్రాలో ఎవరు విన్ అవుతారు. ఈ వీడియోకి ముందు వీడియోలో కాకినాడలో ఉన్నటువంటి 116 అడుగుల సాయిబాబా విగ్రహం వీడియో నేను పెట్టానండి, చాలా అందంగా ఉంటుంది. ఆ వీడియోని కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నందికి బంగారు కడియం ఉండేదండి. ఆ బంగారం కోసం కొంతమంది దొంగలు వచ్చి కాలు నరుకుతారు. అయితే ఈ నంది కాలు నుంచి రక్తము ఏరులుగా పారింది. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని ఉంది, ఏలూరులో. అయితే ఈ వీడియో కూడా నేను ముందు వీడియోలో పెట్టాను మన ఛానల్లో, చూడండి. ఈ వీడియోకు ముందు వీడియోనే ఇది, చాలా బాగుంటుందండి, నిజంగా జరిగిన సంఘటన. ఇక ఈ వీడియోకు ముందు పెట్టినటువంటి మూడో వీడియో ఏంటంటే బ్రహ్మం గారు కమండలం. అయితే ఎప్పుడు బ్రహ్మం గారి చేతిలో ఉండే ఆ కమండలం యొక్క రహస్యము, అలాగే నిజంగా జరిగిన 3 సంఘటనల గురించి కూడా నేను వీడియో చేశాను. అంటే నిజంగా మనిషిని బ్రతికించగలిగే ఆ కమండలం, చేతిలో ఉండే కమండలంలో ఉన్నటువంటి నీటి యొక్క రహస్యాలండి. ఈ 3 వీడియోలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను నేను, ఇదే వీడియో డిస్క్రిప్షన్లో చూడండి, ఎవరు మిస్ అవ్వకండి. 3 వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి. హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను పెద్దాపురం దగ్గర ఉన్నటువంటి పాండవుల మెట్ట అనే ప్రదేశంలో ఉన్నానండి. ఇది వచ్చేసి కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదో మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి పాండవుల గుహ అని పిలుస్తారు, పాండవుల మెట్ట అని కూడా పిలుస్తారు. ఇక్కడ పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ ఉండేవారట. సో ఇక్కడ నివసించి ఇక్కడే ఉండేవారు పాండవులంతా కూడా. అయితే పాండవులు నివసించినటువంటి గుహను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక నిమిషం ఉన్నాయండి, లోపలికి వెళ్ళొద్దాం. ఓకే, జస్ట్ ఇటు వరకు. అయితే ఇది గుహకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చూపిస్తాను, వెళ్తాను. గుహలోకి వెళ్తున్నాం మనం ప్రజెంట్. అయితే స్మెల్ తట్టుకోలేకపోతున్నాము, మీరు హైట్ పెట్టినట్టున్నారు అట్లా. లోపలికి అయితే వెళ్దాం మనము. 100,000 గబ్బిలాలు ఉంటాయండి. ఒక 100,000 ఉంటాయి. ఇట్లా ఇట్లా పట్టింది నీకు కదా, ఇట్లా వెళ్తారా? వెళ్తారా? అన్నీ చూస్తున్నాయి. వా అమ్మో దేవుడు, ఒక 100,000 గబ్బిలాలు ఉంటాయండి. ఖచ్చితంగా 100,000 ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరో మాటలు తిని పడేశారు. వామ్మో ఇదేం గుహ దేవుడా, ఇది గబ్బిలాల గుహ ఉన్నట్టుంది, వల్ల కాదు. భయంకరమైన స్మెల్ అండి, భయంకరం అంటే భయంకరమైన స్మెల్ ఇది. బ్రో పాండవులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సమయంలో, ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ హోలు, ఈ హోల్లో వచ్చేసి పసుపు కుంకుమ దంచుకునేవారంటండి వారు.
పసుపు కుంకుమ. అప్పటి మన భారతీయులు పసుపు కుంకుమను ఎంత బాగా వాడేవాళ్ళో మీకు తెలుసు కదా. ఇదో ఈ హోల్లో పసుపు కుంకుమను దంచుకునేవారంట. అలాగే పాండవులు రుబ్బురోలు ఉపయోగించినటువంటి ఒక రుబ్బురోలును కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇదైతే పసుపు కుంకుమ దంచుకున్నటువంటిది రోలు. అదో దూరం కనిపిస్తుంది కదా, అది రుబ్బురోలు అండి. మీకు క్లియర్గా దగ్గరుండి చూపిస్తాను, చూడండి ఆ రుబ్బురోలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే ఇక్కడ మొత్తం అవన్నీ చలిచీమలు ఏవి అంటారు కదా, అన్నీ ఉన్నాయండి. అసలు బిభత్సంగా నన్ను అయితే 5-6 కరిచాయి. నిజంగా భయంకరమైన పెయిన్ వస్తుంది అది కరిచినప్పుడు నిజంగా. ఇక రుబ్బురోలు కూడా నేను మీకు చూపిస్తాను, చాలా విచిత్రంగా ఉంటుందండి రుబ్బురోలు. చూపిస్తాను చూడండి, జస్ ఇదో ఇదే రుబ్బురోలు చూడండి. అతను అది పెట్టి ఎంత బాగా రుబ్బుతాడో కనిపిస్తుంది కదా. ఓకే అదిగో రుబ్బురోలు అండి, పాండవులు ఉపయోగించినటువంటి రుబ్బురోలు. అంటే వడ పప్పు ఇలాంటివి రుబ్బుకోవడానికి ఉపయోగించినటువంటి రుబ్బురోలు. వాటర్ నిండాయి ప్రస్తుతానికైతే. అంటే మొత్తం ఇదంతా కూడా వంట సామాను, వంట చేసుకునేదండి. భీముడు వంట చేసినటువంటి ప్రదేశం కూడా ఉందండి ఒకటి, అది కూడా చూపిస్తాను. వంట చేసిన ప్రదేశము అలాగే గంజి వార్చినటువంటి ప్రదేశం కూడా ఉంది. క్లియర్గా నేను మీకు ఇప్పుడు మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను, ఏదో అలా తీసామని కాకుండా నీట్గా ఉండడం కోసం. అంటే కొన్ని వర్డ్స్ రిపీట్ అవుతున్నాయని మీరు అనుకోవచ్చు కానీ చూడండి, చూడండి చిన్నగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా పెద్ద గుహ అని చెప్తారండి. ఇక్కడే వంట చేసుకునేవారు భీముడు ఈ ప్లేస్లోనే వంట చేసేవాడు అండి లోపలికి. అంటే ఏంటంటే గాలి రాకుండా సైడ్ నుంచి ఇలా ఒక హౌస్లాగా ఉండి దాంట్లో నుంచి. పాండవులు ఇక్కడ వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చారండి, ఇక్కడ నివసించేవారు. అయితే ఇది వచ్చేసి కాకినాడకు దగ్గరలోనే ఉంటుంది. పెద్దాపురం అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పెద్దాపురం మున్సిపాలిటీ అనమాట పెద్దాపురం ప్రజెంట్ అయితే. చూడండి ఎలా ఉందో చూడండి, ఇది ఒక హౌస్ లాగా ఉంది. అంటే వంట రూమ్ లాగానే ఉంది, సేమ్ టు సేమ్. ఆ లోపల వంట చేసుకునేవారు. అలాగే గంజి వాడ్చిన ప్రదేశం కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఒక హోల్ లాగా ఉంది చూడండి, చూపిస్తాను అదో హోల్ లాగా. ఇక్కడి నుంచి గంజి వాడ్చేవారంట పాండవులు ఇక్కడ వంట చేసే సమయంలో. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇకపోతే ఇప్పుడు నేను మీకు ఆ గుహను చూపిస్తాను. ఆ గుహ వచ్చేసి ఈ గుహలో నుంచి గోదావరికి దారి ఉందని చెప్తారండి, గోదావరి నదిలోకి. ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ గుహలో నుంచి గోదావరి నదిలోకి దారి ఉందని చెప్తారు. అయితే పాండవులు ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఈ గుహ ద్వారా గోదావరి నదిలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చేవారండి. ఓకేనా, ఇదే ఆ గుహ, పాండవుల గుహ లేదా పాండవుల మెట్ట అని పిలుస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పెద్దాపురంలో ఈ పాండవులు వనవాసం చేసిన సమయంలో వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, ఇదంతా కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయండి మనకు. మీకు ఎప్పుడైనా టైం ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది ప్లేస్ కూడా. అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పచ్చు ఈ గుహ కావచ్చు, ఆ రోళ్ళు, ఆ వంట చేసుకునేది హౌస్ రూము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. చూడడానికి గుహలాగా అనిపించదు, చిన్నగా ఉన్నట్టు ఉంటుంది, ఏదో మట్టి అంటే ఎర్ర మన్ను తయారు చేసినటువంటి ఒక రూమ్ లాగా. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ పెద్ద గుహ అని చెప్తారండి, చాలా పెద్ద గుహ. ఈ ట్రిప్లో అయితే చాలా కష్టపడ్డానండి నేను. హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం అయితే నేను భీముని గద అలాగే భీముని పాదాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాను. ఇది వచ్చేసి పెద్దాపురంకు దగ్గరలోనే ఉంటుందండి, పాండవుల మెట్ట అని పిలుస్తారు. సో ఈ భీముని ఇదిగో చూడండి, ఇక్కడ మనం భీముని పాదాలు అలాగే గద ముద్రను చూడొచ్చండి. పాదముద్రలు అలాగే గదముద్ర, అయ్యో రెండు పాదములు ఇది పక్కనే ఉండి చూడండి, దాని పక్కనే గదముద్ర. భీముడు అలా గదన పట్టుకుని అలా నిల్చుని ఉన్నటువంటి భంగిమ అని చెప్పచ్చు.
ఆ పాదాలు అది చూసుకున్నట్లయితే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ భీముని యొక్క రెండో భార్య అయినటువంటి హిడంబికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్తారన్నయ్యి. అయితే అక్కడ ఉన్నది హిడంబి అన్నమాట. హిడంబికి పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. అయితే హిడంబి ఇక్కడి నుంచి ఇక్కడే పెద్దపురంలో కోట ఉంటుందండి. ఆ కోటలోకి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి వస్తూ ఉంటుందని చెప్తారండి. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ కన్నెపిల్ల వేషంలో కనిపిస్తూ ఉంటారు, దడుచుకుంటారని కూడా చెప్పారండి ఇక్కడ పూజారులు వీళ్ళంతా కూడా. అదిగో దూరంగా ఒకటి కనిపిస్తూ ఉంది కదా, అది కంచెలాగా వేసి అక్కడ వచ్చేసి, కంచెలాగా కాదు ఒక రౌండ్గా ఒక రూమ్ లాగా, అయితే అక్కడ వచ్చేసి పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ద్రౌపదీదేవికి నెలసరి అవడంతో ఈ ప్రదేశంలో కూర్చోబెట్టారు అని చెప్తారండి వనవాసం సమయంలో. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంతమంది పాటించేది ఏంటంటే వయసు వచ్చినా కూడా పుష్పవతి అవ్వకుండా కొంతమంది ఉంటారు కదండి మన చెల్లెలు లాంటి వాళ్ళు. అయితే వాళ్ళని ఏం చేస్తారంటే ఈ ప్రాంతానికి అంటే ఈ పెద్దపురంలో ఉన్నటువంటి ఈ పాండవుల గుహ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ద్రౌపదీదేవి ఇక్కడ కూర్చుంది కదా నలసరి అయినప్పుడు ఈ ప్లేస్కు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏదో వాళ్ళ వల్ల ఏది ఆచారం ఏదైతే ఉందో అది చేయిస్తే పుష్పవతి వెంటనే పుష్పవతి అవుతారు అని చెప్తారు. చాలామంది నమ్ముతారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారండి. ఇక్కడ ఇదైతే ఉంది ఎందుకంటే ద్రౌపదీదేవి కరుణించడం వల్లే అవుతారు అని చెప్తారండి. అంటే ఆ ద్రౌపదీదేవి యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని ఆమె చూసుకుంటారని. అవి తాటే ఆకుల చాప అని పిలుస్తారండి. ఇక్కడ గుహ పక్కనే పాండవుల మెట్ట గుహ పక్కనే ఉంటుంది. మొత్తము 3 రోజులు 4 రోజులు ఇది ఆచారం చేస్తారంట. ఆ తర్వాత నార్మల్గానే అవుతారు అని చెప్తారండి. ఇది ఆ ప్రదేశం చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రదేశం అని చెప్పచ్చు. ఇక్కడ సామర్లకోట నుంచి వచ్చేటప్పుడు ఇట్లా పెద్దపురం హైవే మీద నుంచి ఇట్లా దాటి రావాలండి. వచ్చినాక పాండవుల మెట్ట అని ఉంటుంది. ఇదో ఇక్కడ శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవస్థానం అని ఉంటుంది. వాహనములు కొండపైకి వెళ్ళే మార్గం ఇది. సో ఇటే వెళ్తాయి వాహనాలు కొండపైకి.